నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చేసింది. ఇక మాటల యుద్ధం మొదలైపోయింది. అది జీఎన్ రావు కమిటీ కాదు, జగన్ కమిటీ అని విమర్శిస్తున్నాయి ప్రతిపక్షాలు. రాజధానిలో పర్యటించకుండా రిపోర్టు ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు రైతులు. సమగ్రాభివృద్ధి కోసమే కమిటీ రిపోర్ట్ ఇచ్చిందని చెప్తోంది వైసీపీ. జీఎన్ రావు గారి కమిటీకి ఒకటే మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. అయ్యా జీఎన్ రావు గారి కమిటీ, మీరు ఎప్పుడు రాజధాని ప్రాంతం పర్యటించారు? ఎప్పుడు రాజధాని ప్రాంతంలో గ్రామ సభలు నిర్వహించి ప్రజల అభిప్రాయాలు ఎప్పుడు సేకరించారు? దయచేసి ఒక పేపర్ క్లిప్పింగ్ కానీ ఒక మీడియా క్లిప్పింగ్ కానీ, దయచేసి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారం చిన్న ముక్క అయినా చూపించండి. మీరు కేవలం మీ ఆఫీసుల్లో కూర్చొని ఎలా జగన్ గారు చెప్పినట్టు నివేదికలు ఎలా తయారు చేస్తారు? మీరు ఇన్సైడ్ ట్రేడింగ్ ఎలా జరిగింది ఇక్కడ? దయచేసి మీ పేపర్లో ఉన్నటువంటి సీల్డ్ కవర్లో ఉన్నటువంటి నివేదిక అసెంబ్లీలో ఎలా ముందుగానే లీక్ అయిందని మేము ఈ జీఎన్ రావు గారి కమిటీని సూటిగా మేము ఈరోజు జీఎన్ రావు గారి కమిటీ రాకనే శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటన చేయడం జరిగింది. మరి ప్రకటన వచ్చిన తర్వాత ఎవరన్నా కానీ ఆ కమిటీకి విశ్వసనీయత ఉంటుంది. ఈరోజు జీఎన్ రావు గారి కమిటీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి కమిటీ అని నేను మాట్లాడుతున్నానంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జీఎన్ రావు గారి కమిటీ రాకనే మాట్లాడాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మదిలో ఏముందో జీఎన్ రావు గారి కమిటీలో అది ఉంది. భారతీయ జనతా పార్టీకి ఒక విషయం చెప్పదలుచుకున్నాం. ఆంధ్రప్రదేశ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన సొంత జాగిరి కాదు, సొంత ప్రాపర్టీ కాదు. రైతుల ఆగ్రహాన్ని చూసి జీఎన్ రావు కమిటీ కూడా దొడ్డిదారిలో సెక్రటేరియట్ నుంచి పారిపోయిన పరిస్థితి ఉంది. అది జీఎన్ రావు కమిటీ కాదు, జగన్మోహన్ రెడ్డి కమిటీ. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అంతరంగంలో ఉందో ఆ కమిటీ రిపోర్టే అది వచ్చింది. ఈ జీఎన్ రావు అనే వ్యక్తి డిఆర్డిఏ పీడీగా ఎలా ఎలగబెట్టాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కీలకమైన స్థానాలు తప్పించి శిల్పారామంలో పడేశారు. ఈరోజు రాష్ట్రం అంతా కూడా జీఎన్ రావు గారి కమిటీ సిఫార్సుని, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనని స్వాగతిస్తున్నారు. అందరూ కూడా సంఘీభావం తెలియజేస్తున్నారు. కేవలం దోచుకోవాలనుకుంటున్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తప్ప అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. లింగమనేనికి ఏమైపోతుందా లేదా తెలుగుదేశం పార్టీ బినామీలకు ఏమైపోతుందా అన్నట్టుందే తప్ప ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న ఆలోచన లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.